నమస్కారం, మీరు చూస్తుంది జియో న్యూస్. నా పేరు నందిని. ముందుగా హెడ్లైన్స్. గుడ్ ఫ్రైడేను పురస్కరించుకుని గుడివాడ పురవీధుల్లో బహిరంగ శిలువ మార్గాలు నిర్వహించిన క్రైస్తవ సోదరులు. ప్రపంచ మానవాళి పాపాలను పరిహరించేందుకు యేసుక్రీస్తు శిలువపై మరణించడం జరిగిందన్న ఆర్సీఎం చర్చ్ ఫాదర్స్. సజావుగా జరిగిన గుడివాడ బార్ అసోసియేషన్ ఎన్నికలు 63 ఓట్ల మెజారిటీతో గెలుపొందిన అప్పాజీ. గుడ్ ఫ్రైడే సందర్భంగా క్రైస్తవ సోదరులకు యలవర్తి సేన ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ. శిలువ మార్గం నిర్వహిస్తున్న సుమారు 1000 మంది క్రైస్తవులకు వేసవి దప్పికను తీర్చేందుకు మజ్జిగ పంపిణీ చేయడం అభినందనీయమన్న యలవర్తి శ్రీనివాసరావు. క్రైస్తవులు అతి పవిత్రంగా జరుపుకునే గుడ్ ఫ్రైడేను పురస్కరించుకుని గుడివాడ పట్టణంలోని పలు చర్చిలకు సంబంధించిన క్రైస్తవులు పట్టణ పురవీధుల్లో శిలువ మార్గాన్ని నిర్వహించారు. ప్రపంచ మానవాళిని పాపాల బారి నుండి రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో మరణించడం జరిగిందని ఆర్సీఎం చర్చ్ ఫాదర్స్ దామాల విజయ్ కుమార్, ఘంటా ప్రవీణ్ మరియు బంటుమిల్లి యోహాన్లు అన్నారు. ప్రపంచ మానవాళిని పాపాల బారి నుండి రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు శిలువను ఎత్తుకుని మానవాళిని రక్షించారని విజయవాడ పాస్కల్ సెంటర్ డైరెక్టర్ దామాల విజయ్ కుమార్, ఆర్సీఎం 1-2 ఫాదర్లు ఘంటా ప్రవీణ్, బంటుమిల్లి యోహాన్లు అన్నారు. క్రైస్తవులకు అత్యంత పర్వదినమైన గుడ్ ఫ్రైడేను పట్టణంలో వాడవాడల క్రైస్తవ విశ్వాసులు భక్తి శ్రద్ధలతో శుక్రవారం నిర్వహించారు. స్థానిక ఏలూరు రోడ్లోని మౌంట్ కార్మిల్ చర్చ్ ఫాదర్ ఘంటా ప్రవీణ్, కోతిబొమ్మ సెంటర్లోని అవిలాపురి చిన్నతేరిజమ్మ దేవాలయంలో ఫాదర్ బంటుమిల్లి యోహాన్లు ప్రత్యేక ఆహ్వానితులుగా, దామాల విజయ్ కుమార్లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఆయా చర్చ్ల సంఘ విశ్వాసులు శిలువ మార్గాన్ని నిర్వహించారు. ఈ శిలువ మార్గాన్ని పురవీధులలో తిరుగుతూ శిలువ పాటలను ధ్యానిస్తూ ప్రత్యేక ప్రార్థనలను గావించారు. ఈ సందర్భంగా ఫాదర్లు మాట్లాడుతూ కేథలిక్ దేవాలయాల్లో 3 రోజుల పాటు పాస్కా త్రయాగంను నిర్వహిస్తారన్నారు. క్రీస్తు జన్మించే నాటికి మానవాళి పాపకుంపలో కొట్టుమిట్టాడుతుందన్నారు. యేసు ప్రభువు పుట్టక మునుపు మానవుల రక్షణార్థమై ఎంతో మంది ప్రవక్తలను, రాజులను, న్యాయాధిపతులను భూమికి పంపించారన్నారు. ఆనాటి నుండి యేసు ప్రభువు అనేక బాధలను, కష్టాలను అనుభవిస్తూ ప్రజలకు శాంతి చేకూరాలని, వారి పాపాల పరిహారార్థమై ఆయన శిలువలో మరణం పొందారన్నారు. ఈ కార్యక్రమంలో సిస్టర్స్, మర్యాదల సభ్యులు, ఉపదేశులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. గుడివాడలో ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా ఈ శుభ శుక్రవారం రోజున మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి నమస్కారములు తెలియజేస్తున్నాను. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు చాలా గొప్పనైనటువంటి రోజు. లోక రక్షకుడు మరణించినటువంటి రోజు. ఆయన మరణించింది ప్రతి ఒక్కరిని కూడా రక్షించడానికి అనేటటువంటి సత్యాన్ని మరొకసారి ప్రకటన చేస్తూ ఈ గుడివాడ అంతా కూడా మనం తిరుగుతూ ఉన్నాం. ముఖ్యంగా జిఎంటీవీ చిటీ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరినీ కూడా ఆ శిలువ నాదుడు దీవించి ఆశీర్వదించాలని, ఉత్థాన వరాలు ఈ గుడివాడ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఆ ఉత్థాన క్రీస్తు దర్శనమిచ్చి తన యొక్క అనుగ్రహాలు 30 దంతలుగా, 60 దంతలుగా, 100 అంతలుగా కుమ్మరించాలని ఆ విధంగా ప్రార్థన చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని షూట్ చేస్తున్నటువంటి జిఎంటీవీ వారికి, చిటీ ఛానల్ వారికి మా అందరి తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ టీవీలు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. ఆమేన్. గుడివాడ బార్ అసోసియేషన్ ఎన్నికలు గత రోజు సజావుగా జరిగాయి. ఎన్నికల్లో పాల్గొన్న ఘంటా మనోహర్ పై 63 ఓట్ల మెజారిటీతో జి అప్పాజీ గెలుపొందినట్లు బార్ అసోసియేషన్ ఎన్నికల అధికారి కె శివప్రసాద్ తెలిపారు. ఎన్నికలలో గెలుపొందిన అసోసియేషన్ సభ్యులను న్యాయవాదులు ఘనంగా సత్కరించారు. గుడివాడ బార్ అసోసియేషన్ ఎన్నికలు సజావుగా గురువారం జరిగాయి. బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా జి అప్పాజీ ఎన్నికయ్యారు. గురువారం జరిగిన ఎన్నికల్లో మొత్తం 220 ఓట్లకు గాను 193 ఓట్లు పోలయ్యాయి. జిఎల్ఎన్ అప్పాజీకు 127 ఓట్లు, ఘంటా రమేష్ మనోహర్ కు 64 ఓట్లు పడగా 2 ఓట్లు మురిగిపోయాయి. మనోహర్ పై 63 ఓట్ల మెజారిటీతో అప్పాజీ గెలుపొందినట్లు బార్ అసోసియేషన్ ఎన్నికల అధికారి కె శివప్రసాద్ విలేకరులకు తెలిపారు. మిగిలిన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా సిహెచ్ రత్నశేఖర్, ప్రధాన కార్యదర్శిగా కె మురళి, కోశాధికారిగా కెవిఆర్కె రెడ్డి, కార్యదర్శిగా ఎస్వి సుబ్బారావు, లైబ్రేరియన్గా కెపి గీత, మహిళా ప్రతినిధిగా కెఎస్ మహాలక్ష్మిలు ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అప్పాజీ మాట్లాడుతూ న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. అనంతరం నూతనంగా ఎన్నికైన అసోసియేషన్ సభ్యులకు న్యాయమూర్తులు, పలువురు న్యాయవాదులు పూలమాలలు వేశారు. ఈరోజు గుడివాడ బార్ అసోసియేషన్లో
బార్ యొక్క ఎలక్షన్స్ జరిగినవి. ఆ ఎలక్షన్స్లో ఒక ప్రెసిడెంట్ పోస్టుకు మాత్రమే కంటెస్ట్ జరిగినది. శ్రీ జిఎల్వి అప్పాజీ గారు మరియు జి రమేష్ మనోహర్ గారు ఆ పదవికి పోటీ పడినారు. అందులో మొత్తము 193 ఓట్లు పోలవగా జిఎల్ ఎన్వి అప్పాజీ గారికి 127 ఓట్లు, అలాగే జి రమేష్ మనోహర్ గారికి 64 ఓట్లు పోలైనాయి. ఇందులో 63 ఓట్లు మెజారిటీతో జిఎల్ ఎల్ఎన్వి అప్పాజీ గారు గెలుపొందారు. మిగిలిన పోస్టులకు వైస్ ప్రెసిడెంట్కు చింతా రత్నశేఖర్, జనరల్ సెక్రటరీకి కోరే మురళి, సెక్రటరీ క్రమ్ ట్రెజరర్ కుల్లి రామకృష్ణారెడ్డి, సెక్రటరీ టూకు సీరం వెంకట సుబ్బారావు, సెక్రటరీ క్రమ్ లైబ్రేరియన్ కలగత పరమగీత, లేడీస్ రిప్రజెంటేటివ్ కాస్తాని సీతామహాలక్ష్మి అని వారు వీరు ఏకగ్రీవంగా ఎన్నికైనారు. ఎలక్షన్ చాలా సులువు వాతావరణంలో జరిగినది, అందరూ సహకరించారు. ఈ ఎలక్షన్స్లో ఈ రకంగా జరగడానికి సులువు వాతావరణంలో బార్ మెంబర్స్ సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. గుడివాడ బార్ అసోసియేషన్ ఎలక్షన్స్ చాలా సుహృద్భావ వాతావరణంలో చక్కటి పోటీలో జరగడం జరిగింది. నా మిత్రుడు గంటా రమేష్ మనోహరు, నేను ఇద్దరం కలిసి ఈ అధ్యక్ష పదవికి పోటీ పడినప్పటికీ పోటీతత్వంతో మాత్రమే మేము పనిచేసాం, కానీ మిగిలినటువంటి ఏ ఇతర కారణాలు మా మధ్యలో చోటు చేసుకోకుండా చక్కటి వాతావరణంలో మా మిత్రులందరి మధ్య, మా సభ్యులందరి మధ్య చక్కటి ఎన్నికల నిర్వహణ జరిగింది. ఈ విజయానికి కారణమైనటువంటి మా బార్ అసోసియేషన్ మెంబర్లందరికీ, ఈ సంవత్సరం నాకు ఒక అధ్యక్షుడిగా సర్వ్ చేయడానికి అవకాశం కల్పించినటువంటి సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దీనిలో గొప్ప విశేషం ఏమిటంటే మిగిలిన అన్ని పోస్టులు కూడా యునానిమస్గా ఎలక్ట్ అయ్యి బోర్డు అందరితో కలిసి పనిచేయడానికి, అందరిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నటువంటి కార్యవర్గంతో కలిసి పనిచేయడానికి నాకు అవకాశం దక్కడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ చక్కటి అవకాశం కల్పించండి బార్ మెంబర్లందరికీ. ఎలక్షన్స్ని చాలా సాఫీగా హుందాగా నిర్వహించినటువంటి ఎలక్షన్ ఆఫీసర్ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సభ్యులందరూ కూడా భవిష్యత్తులో మన ముందున్నటువంటి కార్యాచరణని గుర్తు చేసుకుంటూ మనం చేయవలసినటువంటి పనులన్నింటినీ కూడా చక్కగా చేసుకుందామని చెప్పని సహకారాన్ని అందించవలసిందిగా కోరుతున్నాను. ఈ కొత్త టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ, మా లేడీస్ రిప్రజెంటేటివ్స్ ఈసారి బోర్డులో మెజారిటీ లేడీస్ కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతోంది, కాబట్టి వాళ్ళందరికీ కూడా చక్కటి అవకాశాలతో సమర్థవంతంగా కార్యనిర్వహణ వర్గంలో పనిచేయాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. 2018 సంవత్సరానికి గాను భారత ఎలక్షన్లో నా చిరకాల మిత్రుడు అప్పాజీ గారు ప్రెసిడెంట్గా ఎన్నికవటం మా బార్ చేసిన అదృష్టం అనుకోవాలి. ఎందుకంటే ప్రెసిడెంట్గా ఎవరైనా ఎన్నికైనప్పటికి కూడా వచ్చిన ఇబ్బంది అయితే బార్కి ఏం లేదు, కానీ ఈ సంవత్సరానికి ఉన్న ఇంపార్టెన్స్ దృష్ట్యా అప్పాజీ గారిని మేము చాలామంది అడ్వకేట్స్ వెళ్ళి రిక్వెస్ట్ చేసి ఈ సంవత్సరం మీరే ఉండాలి, మీరే క్యాపబుల్ అని చెప్పి రిక్వెస్ట్ చేసిన మీద నిలబడ్డారు ఆయన ప్రెసిడెంట్గా. మా మాట మీద మా మాట మన్నించి నిలబడినందుకు ముందుగా ఆయనకి భారతదేశం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ సంవత్సరం భారతదేశం తరఫున చేయవలసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. బిల్డింగ్లు డినామినేషన్ అవుతాయి, బిల్డింగ్ కోర్టు వేరే చోట పెట్టే పరిస్థితి ఉంది, ప్లస్ ఇంకా భారతదేశం తరఫున చాలా కార్యక్రమాలు చేయవలసి ఉన్నాయి. వీటన్నిటికీ సమర్థవంతంగా చేయగల నాయకుడు కావాలని చెప్పేసి ఒక అసోసియేషన్కి అప్పాజీ గారిని ఎన్నుకోవడం జరిగింది. ఈ ఎన్నిక ఇంత శాంతియుత వాతావరణంలో జరగడానికి కృషి చేసిన ప్రతి ఒక్క న్యాయవాదికి ముందుగా థ్యాంక్స్ చెప్తున్నాం. అలాగే నాతో పాటు ఏకగ్రీవంగా ఎన్నికైన మా మిత్రులందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ, అలాగే శుభాభినందనలు తెలియజేస్తూ, వీళ్ళందరూ కూడా కొత్తగా ఎలక్ట్ అయిన మా ప్రెసిడెంట్ గారికి చేదోడువాదులుగా ఉంటూ ఈ కార్యక్రమం అన్నింటిలో కూడా వాళ్ళు విజయవంతం చేసి ఈ సంవత్సరం వీళ్ళు చేసినట్టుగా ఏ గతంలో ఎవరో చేయలేదు అన్నట్టుగా పేరు ప్రక్రియలు తీసుకురావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ముందుగా కంటెస్ట్ చేసి అత్యధిక మెజారిటీతో గెలిచిన మా ప్రెసిడెంట్ గారికి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. అలాగే అందరూ పోటీ లేకుండా గెలిచిన మిగతా సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు. అలాగే నన్ను లేడీ రిప్రజెంటేటివ్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు, ముందుగా వారందరికీ థ్యాంక్ యూ సో మచ్. అందరం కలిసికట్టుగా ఉండి బార్ అసోసియేషన్ని ఇంకా అభివృద్ధి పరిచేలాగా కృషి చేస్తామని
తెలియజేసుకుంటున్నాను. మా ఈ ఎలక్షన్ అంతటినీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసిన ఎలక్షన్ ఆఫీసర్ గారికి సభాముఖంగా మీడియా ముఖంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. మరి 2018-2019 గుడివాడ బార్ అసోసియేషన్ ఎలక్షన్స్ మరి మా శ్రేయోభిలాషి జేఎల్ఎన్వి అప్పాజీ గారు అత్యధిక మెజార్టీతో గెలుపొందినందుకు ముందుగా ఆయనకి మా తరపున శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మా గుడివాడ బార్ అసోసియేషన్ సభ్యులు మిగతా టీం అందరినీ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు వారందరికీ కూడా మా కృతజ్ఞాభివందనములు తెలియజేసుకుంటున్నాను. అలాగే మేమందరం కూడా ఈ సంవత్సరం కలిసికట్టుగా ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో మేమందరం కలిసి పనిచేసి ఈ బార్ అసోసియేషన్ని మరింత అభివృద్ధి పరుస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. 2018-2019 బార్ ఎలక్షన్ సందర్భంగా మమ్మల్ని ఇనామస్గా నేనుకున్న నాతోటి అడ్వకేట్స్ అందరికి కూడా మీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అట్లాగే మా ఈ బారు అధ్యక్షులకు ఎన్నికైనటువంటి అప్పాజీ గారికి కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అట్లాగే ఈ బార్ అసోసియేషన్ అందరు కూడా మేము అందరం కూడా కష్టపడి పనిచేసి మంచి పేరు తెచ్చుకుంటామని. గుడివాడ పట్టణంలో బహిరంగ శిలువ మార్గం నిర్వహించే క్రైస్తవులకు యలవర్తి సేనా నాయకులు మికిలినేని రమేష్ ఆధ్వర్యంలో ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. గుడ్ ఫ్రైడేను పురస్కరించుకుని యలవర్తి సేనా ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు అన్నారు. దేవాది దేవుడు ప్రజల పాపాలను తన భుజాన వేసుకుని శిలువపై అనేక బాధలు అనుభవించి మానవాళిని రక్షించారని, అలాంటి యేసుక్రీస్తును అనుసరిస్తూ వేసవిలో బహిరంగంగా శిలువ మార్గంలో పాల్గొనే భక్తులకు యలవర్తి యువసేన మజ్జిగ ప్యాకెట్లు అందించడం అభినందనీయమని మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు అన్నారు. గుడ్ ఫ్రైడేను పురస్కరించుకుని యలవర్తి యువసేన మికిలినేని రమేష్ ఆధ్వర్యంలో స్థానిక నెహ్రూ చౌక్ సెంటర్లో మజ్జిగను అందించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యలవర్తి మాట్లాడుతూ క్రీస్తు చూపిన ప్రేమ మార్గంలో ప్రతి ఒక్కరూ పయనించాలన్నారు. ఈ కార్యక్రమంలో యలవర్తి యువసేన నాయకులు, టీడీపీ నాయకులు వెంపల అప్పారావు, మెరుగు మోజేష్, పొంగులేటి జయరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గుడ్ ఫ్రైడే, దేవదేవుడైనటువంటి ఆ యేసు ప్రభు మానవాళి కోసం సిలువ పైన రక్తం చిందించినటువంటి రోజు. మరి ఈరోజు చాలా బాధాకరం అయినప్పటికీ మరి ఆ దేవదేవుడు ఈ లోకంలో ఉన్నటువంటి పాపాలని తుడిచివేసి ప్రజల శాంతి, సౌభ్రాభుత్వం, సమానత్వాన్ని నింపడం కోసం ఆయన తన ప్రాణాన్ని పణంగా పెట్టి మరి సిలువునెక్కినటువంటి ఈరోజు, మరి ఈరోజు క్రైస్తవ సోదర సోదరీమణులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ యేసు ప్రభు యొక్క కీర్తనలు చేస్తూ మరి నగరం మొత్తం తిరుగుతూ ఉన్నారు. ఇటువంటి సందర్భంగా మరి వారందరికీ కూడా సేవ చేసుకునే భాగ్యం మా కలగడం, మా యలవర్తి యువసేన తరఫున మరి మా కార్యకర్తలందరూ ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మరలా రేపు ఆదివారం నాడు ఈస్టర్ సందర్భంగా మరలా ఆయన లేచి ప్రజల కోసం, ఈ మానవాళి కోసం ఆయన చేసినటువంటి సేవలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది క్రైస్తవ సోదరి సోదరమణులకి ఆదర్శవంతమైనటువంటి జీవితం. మరి తప్పనిసరిగా యేసు ప్రభు చూపిన మార్గంలోనే ప్రతి ఒక్కరూ నడవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. గుడివాడ ఐఎంఏ హాల్ నందు ఐఎంఏ రాజకీయ సమన్వయ కమిటీ సభ్యులు డాక్టర్ పొట్లూరి గంగాధర్రావు, ఐఎంఏ గుడివాడ అధ్యక్షులు సోమూరి వెంకట్రావుతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. వైద్య రంగాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు నిరసనగా ఏప్రిల్ 2వ తేదీ వైద్య విద్యార్థులు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. వైద్య రంగాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు నిరసనగా ఏప్రిల్ 2వ తేదీన వైద్య విద్యార్థులు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు ఐఎంఏ రాష్ట్ర నాయకులు డాక్టర్ పొట్లూరి గంగాధర్రావు తెలిపారు. స్థానిక ఐఎంఏ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల వైద్య రంగం పూర్తిగా నిర్వీర్యమయ్యే ప్రమాదం ఏర్పడుతుందన్నారు. నేషనల్ మెడికల్ కమిషన్ బిల్లుపై చట్టసభలో చర్చకు డిమాండ్ చేశారు. ఏప్రిల్ 2వ తేదీన దేశవ్యాప్తంగా వైద్య విద్యార్థులు 2 గంటల పాటు టోకెన్ స్ట్రైక్కు పిలుపునిచ్చారని, వారికి ఐఎంఏ అన్ని విధాలుగా మద్దతు తెలుపుతుందన్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి వైద్యులతో సంప్రదింపులకు సిద్ధమయ్యారని, వైద్యులు డిమాండ్లను పూర్తి స్థాయిలో సాధించుకునే వరకు నిరసన తెలుపుతామన్నారు. ఈ సమావేశంలో ఐఎంఏ గుడివాడ అధ్యక్షులు డాక్టర్ సోమూరి వెంకట్రావు, సభ్యులు డాక్టర్ డిఆర్కే ప్రసాద్, డాక్టర్ భవానీ శంకర్లు తదితరులు పాల్గొన్నారు. చేసేదే అనే పద్ధతిలో ఒక నిర్ణయానికి వచ్చేసింది.
అది ఎట్లాగో కంప్లీట్గా టోటల్గా ఆపేటటువంటి శక్తి నిర్ణయాలు అబ్సల్యూట్ మెజారిటీ ఉంది గవర్నమెంట్కి. అందువల్ల కంప్లీట్గా ఆపగలిగే శక్తి మనకి లేదు. కానీ ప్రజారోగ్యం దెబ్బతినకుండా, ప్రజల ఇప్పుడు స్టూడెంట్ మెడికల్ స్టూడెంట్స్ వాళ్ళ భవిష్యత్తు దెబ్బతినకుండా, ఏదైతే కొన్ని దీనిలో ఉన్న డస్ట్లో అమెండ్మెంట్ చేసి అవి కనుక అమలు చేస్తే ఏదైతే ప్రజలకి అనుకూలంగా ఉంటుందో, ఇబ్బంది లేకుండా ఉంటుందో, ఒక 10 డిమాండ్స్ మేము సెంట్రల్ గవర్నమెంట్ ముందు పెట్టడం జరిగింది. ఈ కేంద్ర ప్రభుత్వానికి ఒక నోటీస్ కూడా ఏమైందంటే, లాస్ట్ మంత్ సెకండ్న, ఈ మంత్ సెకండ్న ఒక స్నాప్ స్ట్రైక్ మార్నింగ్ ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు మొత్తం ఆల్ ఓవర్ ఇండియా డాక్టర్స్ అందరూ కూడా స్ట్రైక్ చేయడం జరిగింది. దాన్ని పురస్కరించుకుని స్టాండింగ్ కమిటీకి కూడా రిఫర్ చేశారు. స్టాండింగ్ కమిటీకి మేమందరూ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాం, మెయిల్స్ ఇచ్చాం, అంతా ఇచ్చాం. ఇచ్చిన తర్వాత ఫైనల్గా మొన్న సాయంత్రం కేబినెట్ మీటింగ్ జరిగింది నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో. ఈ జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో ఈ సబ్జెక్ట్ని డిస్కస్ చేశారు. అందులో ఎందుకు డాక్టర్ గారు చెప్పిన, భవనశంకర్ గారు చెప్పినట్టుగా, స్టూడెంట్స్ యాక్చువల్గా 2వ తారీఖు నుంచి నిరవధిక సమ్మెకి వెళ్ళాలని ఒక నిర్ణయం తీసుకున్నాం అంతకుముందు. ఇప్పుడు ఈ మినిస్టర్ గారు రమ్మంటాం, కేంద్ర ప్రభుత్వం ఈ రంగం కొన్ని చర్చించడం, దీన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని కొంచెం మాడిఫై చేశాడు. ఎట్లా, 2వ తారీఖు 400 పైగా ఉన్న మెడికల్ కాలేజెస్లో స్టూడెంట్స్ అందరూ కూడా 2 గంటలు టోకన్ స్ట్రైక్ చేస్తారు. ఆ రోజు 2వ తారీఖు మా టీం అక్కడ డిస్కస్ చేసి కేంద్ర ప్రభుత్వంతో చర్చించిన తర్వాత జరుగుతుంది, ఎన్ని యాక్సెప్ట్ చేస్తారు, ఎన్ని యాక్సెప్ట్ చేయరనేది. ఇవన్నీ కూలంకషంగా చూసుకున్న తర్వాత మా గనక సంతృప్తికరంగా ఉంటే మేము అది యాక్సెప్ట్ చేస్తాం. లేని పక్షంలో దేశవ్యాప్తంగా ఉన్నట్టు మా యాక్షన్ కమిటీ కానీ, మొత్తం సెంట్రల్ వర్కింగ్ కమిటీ ఏప్రిల్ 2వ తారీఖు సాయంత్రం ఒక ప్రత్యేకమైన సమావేశం ఢిల్లీలో హెడ్ క్వార్టర్స్లో జరుగుతూ ఉంది. దానిలో హెల్త్ మినిస్టర్ గారు ప్రభుత్వం స్పందించే విధానాన్ని దృష్టిలో పెట్టుకొని డెఫినెట్గా దాన్ని ఏ రకమైన కార్యాచరణ చేయాలి అనేది మటుకు మేము ముందు తీసుకున్న తర్వాత ఇచ్చేస్తాం. ఆ మీటింగ్ అయిన తర్వాత మీకు మళ్ళీ తెలియజేస్తాం. ప్రజలకు తెలియాలి ఇది విషయాలు ఎందుకు ఇది అనేది. ఒక ఆత్మరక్షణలో లేకుండా గర్వపడుతూ వైద్య వృత్తి చేయటం, ఈ రెండింటి మధ్య మేము తెలుసుకోవాల్సినటువంటి విషయం. మరి ప్రజలకు కూడా ఎప్పుడైతే ఘర్షణ వాతావరణం ఉందో డెఫినెట్గా వైద్య చికిత్స అనేది అది మంచి పద్ధతి కాదది. అందువల్ల ఈ ప్రయత్నం అంతా మేము చేసే దాని గురించి చేస్తున్నాం అది. అందువల్ల నేషనల్ మెడికల్ కమిషన్లో మాకు అర్థమైపోయింది, వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ మెడికల్ కౌన్సిల్ పెట్టి నేషనల్ మెడికల్ తీసేయటం అనేది వాళ్ళు యాక్సెప్ట్ చేయరనేది మాకు అర్థమైంది. నెక్స్ట్ బెస్ట్ ఆల్టర్నేటివ్ ఏంటంటే, ఇంపార్టెంట్ ఏదైతే అభ్యంతరాలు ఉన్నాయో అవి తొలగించేసి మనకు కావాలని అనుకూలంగా ఇస్తామంటే మన బ్రహ్మాండంగా ఇది ఉంటుంది. వాళ్ళ బ్రాంచ్ తరఫున ఇటువంటి గొప్ప మీటింగ్కి, అంటే 25,000 మంది డాక్టర్స్ అటెండ్ అయిన మీటింగ్కి దేశంలో డాక్టర్ గంగాధర గారు, డాక్టర్ భవానీ శంకర్ గారు, ఈయన డాక్టర్ గంగాధర గారు దేశం తరఫున పొలిటికల్ లైజింగ్ కమిటీ మెంబరు, ఆయన జాయింట్ సెక్రటరీ టు స్టేట్ ఐఎంఏ. వాళ్ళిద్దరు వెళ్ళటం ఇటువంటి నాకు భలే, నేను ఇలా ఇప్పుడే వింటున్నాను, నేను కూడా చాలా ఆశ్చర్యం వేసింది, తర్వాత భలే ఆనందంగా కూడా ఉంది. ఆ మీటింగ్లో మళ్ళీ డాక్టర్ గంగాధర్ మన ఏపీ తరఫున డాక్టర్ గంగాధర్ ఒక్కళ్ళే మాట్లాడతాం, అది బొమ్మ కూడా కనపడుతుంది ఇక్కడ, ఆయన ఒక్కళ్ళే మాట్లాడటం కూడా కనపడుతుంది. అది కూడా చాలా గర్వకారణం. యాక్చువల్గా ఏంటంటే ఈ రిజిస్ట్రేషన్ యాక్ట్ గురించి కూడా ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో మొట్టమొదటి స్టార్ట్ చేసింది మన గుడివాడలోని శ్రీరామ నరసింహంలో మొదలైంది ఫస్ట్ బిగినింగ్. పాపం ఆ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటూ మన డాక్టర్ కాబట్టి ఆయన అర్థం చేసుకుని మాకు కొంచెం హెల్ప్ చేశారు డెఫినెట్గా. అదే ఇప్పుడు ఈ పోలీసు యాక్ట్ అనేది చెప్పలేదు, ఇమీడియట్ నాన్ అవైలబుల్ వారంట్ అది ఆయన ఇచ్చిందే మాకు, ఓ రకంగా వరం అది. అది మమ్మల్ని చూసి ఇంకా 18 స్టేట్స్ వాళ్ళు పెట్టారంటే మీరు అది గుడివాడలోనే మొదలైంది శ్రీరామ నరసింహంలో రాశాను. ఇటువంటి సమస్యలు తీరటాకే వీళ్ళంతా కట్టుకట్టి చేస్తున్నారు, దీన్ని మీరంతా అభినందిస్తూ ఇది ప్రజల్లోకి మా ద్వారా తీసుకెళ్ళాలని చెప్పి నేను గుడివాడ ఐఎంఏ ప్రెసిడెంట్గా మీ అందరిని కోరుతున్నాను. ఇంకొకసారి సభాముఖంగా వీళ్ళిద్దరికీ నేను చాలా ఆనందంగా థ్యాంక్ యూ. ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన ఉద్దేశం ఏంటంటే, రీసెంట్గా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హెడ్ క్వార్టర్స్ ఢిల్లీలో జరిగినటువంటి కొన్ని పరిణామాలను మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనే ఉద్దేశంతో ఈ మీట్ ఏర్పాటు చేయబడింది. లాస్ట్ సాటర్డేకి నుంచి మేము బయలుదేరి
సండే లాస్ట్ అంటే 25th నేమో అక్కడ మహాపంచాయత్ని ఢిల్లీలో ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఈ మహాపంచాయత్ని జరిగింది. ఈ మహాపంచాయత్కి త్రూఅవుట్ భారతదేశం నుంచి అన్ని దిక్కుల నుంచి కూడా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్స్, గవర్నమెంట్ డాక్టర్ అసోసియేషన్, గవర్నమెంట్ డాక్టర్స్ ప్లస్ స్టూడెంట్స్, స్పెషాలిటీస్ మాకు ఆర్థోపెడిక్స్, కార్డియాలజీ అన్న స్పెషాలిటీ డాక్టర్స్ అసోసియేషన్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ ఆల్ ద వాక్స్ ఆఫ్ అన్ని స్పెషాలిటీస్ నుంచి కూడా చాలా ప్రెస్టీజియస్ మీటింగ్గా భావించి అందరూ అటెండ్ అయ్యారు. ఆల్మోస్ట్ అరౌండ్ 20,000 డాక్టర్స్ అటెండ్ అయ్యారని ఢిల్లీ మీడియా కూడా వచ్చింది, న్యూస్లో వచ్చింది. స్టూడెంట్ యూనియన్ లీడర్స్ వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున వెళ్ళాం. మన బ్రాంచ్ నుంచి నేను గంగాధరరావు గారు వెళ్ళాం, అట్లాగే విజయవాడ నుంచి చాలా మెంబర్స్, వైజాగ్ నుంచి త్రూఅవుట్ ద స్టేట్ మెంబర్స్ అటెండ్ అవ్వడం జరిగింది. స్పెషల్గా మేము ఒక స్పెషల్ దీంతో జాకెట్తో అక్కడ చాలా ఇంప్రెస్ చేశాము. నేను కూడా ముఖ్యంగా ఆ పర్టికులర్ మహాపంచాయత్ త్రూఅవుట్ ఇట్లా మెంబర్స్ రావడమే కాకుండా బాంబే నుంచి, ఇటు సౌత్ నుంచి, కన్యాకుమారి నుంచి, అహ్మదాబాద్ నుంచి, కలకత్తా నుంచి, అన్ని 4 ప్లేసెస్ నుంచి కూడా సైకిల్ యాత్ర జరుగుతున్నారు. ఈవెన్ మన విజయవాడ మీద నుంచి కూడా వెళ్ళింది మనం ఇట్లా ఒక్కొక్క దీని నుంచి సైకిల్ రిలే దీనిలాగా తీసుకుని కొంతమంది త్రూఅవుట్ ద దీన్ని పార్టిసిపేట్ చేశారు. దానికి ఈవెన్ ద గవర్నమెంట్ నుంచి కూడా సానుకూలంగా రెస్పాన్సెస్ కనిపించింది. పర్టికులర్గా మీటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతున్న దశలో సీనియర్ డాక్టర్స్ వచ్చి, కొంతమంది ఒక డాక్టర్ అయితే ఇప్పుడు ఎక్కడి నుంచో కానీ ఈ వాజ్ టాక్ వెరీ నైస్లీ, మనం అంతా బయటకు వెళ్ళిపోతున్నాము, సరే మనం ఇవాళ ప్రాక్టీస్ ఉన్నా, ఇది మనకేమి పెద్ద ఇబ్బంది ఉండదు, మాకు కూడా ఏమి ఇబ్బంది ఉండదు. అటువంటి డాక్టర్స్ వచ్చి అసలు వీళ్ళ పరిస్థితి ఏంటి స్టూడెంట్స్ అంటే, స్టూడెంట్స్ చాలా గౌరవ చేశారు. ఈవెన్ అది మహాపంచాయతీ మధ్యలో అవుతున్నప్పుడు అసలు మీరు యాక్షన్ ఏంటో చెప్పండి, యాక్షన్ ఏంటో చెప్పండి అని చెప్పేసి యూపీ నుంచి వచ్చిన వాళ్ళు అయితే చాలా గొడవ చేశారు. రాజుగారి కంటే గొప్పవాడు ఎవరా అంటే మొండివాడు, ఇప్పుడు మొండివాడి కంటే గొప్పవాడు ఎవరా అంటే మోడీ గవర్నమెంట్. అట్లా ఉంది మోడీ గవర్నమెంట్ పరిస్థితి ఇప్పుడు. ఆంధ్రప్రదేశ్ విషయంలోనే కాదు మా విషయంలో కూడా ఆ విధంగా వస్తుంది కాబట్టి మా ఆ మాట అనాల్సి వచ్చింది. ఇండియన్ మెడికల్ కౌన్సిల్ అనేది ప్రఖ్యాత డాక్టర్ బీసీ రాయ్ ఆయన స్థాపించాడు. 76-70 నాడు 1952 స్టార్ట్ చేశాడు ఆయన. మెయిన్ ఉద్దేశం ఏంటంటే దాంట్లో మెడికల్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ని పెంచాలని, తర్వాత ఏమో మెడికల్ ట్రీట్మెంట్లో కూడా మెడికల్ ప్రాక్టీస్లో కూడా ఒక స్టాండర్డ్స్ ఉంచాలనే ఉద్దేశంతో ఆనాడు స్థాపించారు. దాంట్లో కూడా రిప్రజెంటేటివ్స్ అంతా కూడా ఎలక్టెడ్ మెంబర్సే, మేమంతా మళ్ళీ మేము అనుకున్న వాళ్ళే. అది కాకుండా స్టేట్ నుంచి కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఒకళ్ళిద్దరు రిప్రజెంటేటివ్స్, గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు. మిగతా విషయాలన్నీ కూడా ఇంకా మిగతా నుంచి కూడా గంగాధర గారు అంత విశదంగా చెప్పారు. తర్వాత ఇందాక ఏమన్నట్టుగా ఈ నర్సింగ్ హోమ్ మీద కనుక రైడ్ చేసే ఏదైనా జరిగితే అది వచ్చింది రాజశేఖర రెడ్డి గారు. అప్పుడు కరీంనగర్లో జరిగిన ఒక ఇన్సిడెంట్లో పట్టుకొని రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్తే ఇమ్మీడియట్గా ఆ రోజు మర్నాడర్ దానికి ఆర్డినెన్స్ ప్యాచ్ చేశాడు ఆయన. అది మినిస్టర్ డైనమిక్ ఫీలో డైనమిజం అనేది దాంట్లో లీడర్షిప్లో అనేది దాంట్లో కనపడుతుంది. నెక్స్ట్ డేనే ప్యాచ్ చేశాడు. ఎవరైతే పగలగొట్టారో వాళ్ళ దగ్గర నుంచి మొత్తం రికవర్ అంతా చేసి మళ్ళీ దానికి హాస్పిటల్కి ఇవ్వమని చెప్పాడు. తర్వాత ఏమో పగలగొట్టడానికి తీసుకొచ్చి జైల్లో పారేయమన్నాడు. ఇమ్మీడియట్గా నాన్ బెల్ జైల్లో పారేయమన్నాడు. అంత ధైర్యంగా చేయగలిగే ఆ డైనమిజం ఉంటే, ఆ లీడర్షిప్లో డైనమిజం ఉంటే అటువంటి ఏమి చేయడానికి వీలవుతుంది, అటువంటి ఏమి అరికట్టడానికి వీలవుతుంది. టీడీపీ అధికార ప్రతినిధి గోకరకొండ బలరాం ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడే సందర్భంగా రాజేష్ దాతృత్వంతో పవిత్ర శిల్వ మార్గంలో పాల్గొన్న క్రైస్తవులకు ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. టీడీపీ అధికార ప్రతినిధి గోకరకొండ బలరాం ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడే సందర్భంగా రాజేష్ దాతృత్వంలో పవిత్ర శిల్వ మార్గంలో పాల్గొన్న క్రైస్తవులకు ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గోకరకొండ మాట్లాడుతూ, క్రైస్తవులు అతి పవిత్రంగా జరుపుకునే శిల్వ మార్గం రోజున రాజేష్ ఈ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని అన్నారు. యేసుక్రీస్తు మానవుల పాప పరిహారం శిల్వ మీద ఘోర బాధను అనుభవించి మరణించి మానవుల పాపాలను పరిహరించడం జరిగిందని, ఆ యేసుక్రీస్తును అనుసరిస్తూ క్రైస్తవులు జరిపే శిల్వ మార్గంలో తాము పాల్గొనడం ఆనందంగా ఉందని తెలిపారు.
ప్రతి ఒక్కరూ యేసు చూపిన మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. గుడ్ ఫ్రైడే అంటే మంచి శుక్రవారం అని, ఇవాళ మానవ జాతి చేసిన పాపాలని ప్రక్షాళన చేయటానికి మరి యేసు ప్రభు మరి సిలువ వేయించుకున్నాడు. మరి మానవ జాతి కోసం ఆయన త్యాగం చేసి సిలువ వేసుకున్న రోజు ఇవాళ, అందుకే దీన్ని గుడ్ ఫ్రైడేగా పిలుస్తారు. ఈరోజు నీలమాల రోడ్లో మరి రాజమండ్రి రాజేష్ ఆధ్వర్యంలో మరి ఇక్కడ మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ జరిగింది. వేసవకాలం దాహరిత తీరుస్తాకి మరి ఇక్కడ గుడ్ ఫ్రైడే సందర్భంగా మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశాం. గుడ్ ఫ్రైడే సందర్భంగా ముఖ్యంగా ముందు మెయిన్గా పాప జన పాప పరిహారం నిమిత్తం ప్రభు వాళ్ళ మరణించిన రోజు. ఆయన ఎందుకు మరణించారంటే ఈ జనవాళి యొక్క అభివృద్ధి కోసం, ఆయన యొక్క శ్రేయస్సు ప్రజా సంక్షేమం కోసం ప్రభు మళ్ళీ మరణిస్తాం జరిగింది. ఈయన మళ్ళీ మూడో రోజున ప్రభుకు ఇప్పుడు ఈయన దేవదూతగా వచ్చి ఆల్రెడీగా ప్రజా సంక్షేమం కోసం ప్రభు ఒక దేవుడిగా అవతరించే రోజు ఇస్తారు రోజు అంటే ఆదివారం రోజు. జన జీవన సమస్య కోసం ఆయన ఎంతో అభివృద్ధి కోసం మానవ సంక్షేమం కోసం ఈయన ప్రభుగా వాళ్ళు గుడ్ ఫ్రైడే ఏర్పాటు జరిగింది. దీనికోసం గురువాడ మన రాజేష్ గారు ఒక ఆధ్వర్యంలో నేలమాల సంతలో బలరాం గారి నాయకత్వంలో వాళ్ళ మజ్జిగ పంపిణీ జరిగింది గుడివాడ ఏలూరు రోడ్లోని ఆర్సీఎం చర్చ్ నందు గత రోజు సాయంత్రం క్రైస్తవులు అతి పవిత్రంగా జరుపుకునే ఉపవాస దీక్షలో ఆఖరి గురువారం ఫాదర్ ఘంటా ప్రవీణ్ ఆధ్వర్యంలో దివ్య సప్రసాదం ప్రతిష్ఠించి 12 మంది శిష్యుల కాలు కడిగే ఘట్టాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కృష్ణా జిల్లా ఆర్సీఎం స్కూల్స్ డైరెక్టర్ గుజ్జుల మైకిల్ ముఖ్య అతిథిగా విచ్చేసి దివ్య బలి పూజను నిర్వహించారు. గుడివాడ ఏలూరు రోడ్లోని ఆర్సీఎం చర్చ్ నందు గత రోజు సాయంత్రం క్రైస్తవులు అతి పవిత్రంగా జరుపుకునే 40 రోజుల ఉపవాస దీక్షలో భాగంగా ఆఖరి వారం గురువారం ఫాదర్ ఘంటా ప్రవీణ్ దివ్య సప్రసాద ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించారు. అనంతరం యేసుక్రీస్తు మరణించే ముందు రోజు 12 మంది శిష్యులు కాళ్ళు కడిగిన ఘట్టాన్ని నిర్వహించి దివ్య బలి పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఫాదర్ ఘంటా ప్రవీణ్ గుజ్జుల మైకిల్లో మాట్లాడుతూ 40 రోజుల ఉపవాస దీక్షలో ఆఖరి 3 రోజులు అతి పవిత్రమైనవని, ఈ 3 రోజులు జరిగే సాంఘ్యాలలో క్రైస్తవులు తప్పకుండా పాల్గొనాలని తెలిపారు. యేసుక్రీస్తు మరణించే ముందు పడిన శ్రమలను తలుచుకుంటూ నిర్వహించే పాస్కా సాంఘ్యాలలో ప్రతి ఒక్కరూ ఉపవాసముండి పాల్గొనాలని తెలిపారు. యేసు కడల భోజన సమయంలో శిష్యులకు ప్రేమ, కరుణ, క్షమాగుణాల గురించి వివరించడం జరిగిందని, ఆ ప్రేమ, కరుణ, క్షమాగుణాలను ప్రతి క్రైస్తవుడు అనుసరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సహాయక గురువులు, క్రైస్తవ సంఘస్థులు పాల్గొన్నారు. చివరి రోజుల్లో మనందరం పడవున్న ఈ పవిత్ర వారంలో ఈ చివరి 3 రోజులు కూడా చాలా పవిత్రమైనటువంటివి. ఈ 3 రోజుల సాంఘ్యాలు పాస్కా క్రీస్తు యొక్క ఉత్థాన క్రీస్తు యొక్క అనుగ్రహాలను మనందరికీ కూడా పరిపూర్ణంగా ఇస్తాయి. ఇది మనందరి యొక్క విశ్వాసం. కాబట్టి ఈ 3 రోజుల సాంఘ్యాల్లో అందరూ కూడా పరిపూర్ణంగా పాల్గొనాలని మరొకసారి మీ అందరినీ కూడా ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ, మరి ముఖ్యంగా ఈరోజు మనందరి కోసం ప్రార్థించడానికి, మనందరినీ కూడా దీవించడానికి ఈరోజు జరిగేటటువంటి సాంఘ్యాలన్నీ కూడా మనందరికి అందించడానికి మన ప్రియతమ గురువు, మన మేధాసన డీజీఎం కృష్ణా జిల్లా ఆర్సీఎం స్కూల్స్ మేనేజర్ గారైనటువంటి ఫాదర్ గుజుల మైకిల్ గారిని మనందరి తరఫున తప్పట్లతో మనందరికి అందించడానికి ఫాదర్ గారు ఆహ్వానించిన వెంటనే మన మధ్యకు రావటం మన తరఫున చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తూ దేవుడు వారిని వారి ఆలోచనలు కూడా ఫలింపచేయాలని మన ప్రాంతంలో ప్రత్యేకంగా వేడుకుంటూ, మరి ముఖ్యంగా ఈరోజు గురువుల యొక్క మహోత్సవం, మేత్రాసనంలో ఉన్నటువంటి ప్రతి గురువుని కూడా మీ యొక్క ప్రాంతంలో జ్ఞాపకం ఉంచుకొని ఈ 3 రోజుల్లో మనం పాస్కా పరమ రహస్యములను కొనియాడుకుంటూ ఉన్నాం. అనగా యేసు ప్రభు యొక్క మాటలు, శ్రమలు, మరణ
స్థానాలను మనము గుర్తు చేసుకుని ధ్యానం చేస్తూ ఉంటూ ఉన్నా, దేవునికి వందనాలు స్తోత్రాలు తెలియజేస్తూ ఉంటూ ఉన్నా. ఈ పాత్ర పరమ రహస్యముల ద్వారా దేవుడు మనం రక్షించాడు. మనకు దేవునికి ఐక్యతను సఖ్యతను ఏర్పాటు చేస్తున్నాడు, నూతన నిబంధనను ఏర్పాటు చేస్తున్నాడు, పాత్ర నిబంధనకు స్వస్తి చెప్పాడు. ఈ మొదటి రోజు యేసుప్రభు కడరా భోజన సమయంలో అతి విలువైనటువంటి దేవ రహస్యాలను ఏర్పాటు చేశాడు. అవేమనగా గురుత్వము, దివ్య సంప్రసాదం, వాటితో పాటు నూతన ఆజ్ఞా ప్రేమాలు ఇచ్చాడు. సేవ గురించి బోధిస్తుంటూ ఉన్నాడు, అంతకంటే ఎక్కువగా క్షమ గురించి ప్రభు తెలియజేస్తుంటూ ఉన్నాడు. ఈ రోజులో గురుత్వాన్ని స్థాపించిన దేవుడికి స్తోత్రాలు తెలియజేయాలి. ప్రత్యేకంగా గురువులను మనము జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేయాలి. గురువులు మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఎంతగానో సహకరిస్తూ ఉంటూ ఉన్నారు. కాబట్టి గురువులను మరొక వారి కోసం మనం ప్రార్థన చేయాలి, బలపరుస్తూ ఉంటూ ఉన్నారు. అంతకంటే ఎక్కువగా పూజాబలి ద్వారా దివ్య సంప్రసాదం అనుగ్రహించి ఆ దివ్య సంప్రసాదం ద్వారా మన ఆత్మీయ బలముకు వారు సహాయపడుతుంటున్నారు. కాబట్టి గురువులను ప్రేమించాలి, గురువులకు సహకరించాలి, ఆ గురువులకు ఒక తోడ్పాటును అందించాలి. ఈరోజు ప్రత్యేక విధముగా ఒకవేళ దేవుడు మనకి ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క పరమ రహస్యాలను మనం గుర్తుపెట్టుకొని ఆ దేవుని యొక్క రక్షణ ప్రసాద రక్షణను మనం కాపాడుకోవాలి. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. గుడ్ ఫ్రైడేను పురస్కరించుకుని గుడివాడ పురవీధుల్లో బహిరంగ శిలువ మార్గాలు నిర్వహించిన క్రైస్తవ సోదరులు. ప్రపంచ మానవాళి పాపాలను పరిహరించేందుకు యేసుక్రీస్తు శిలువపై మరణించడం జరిగిందన్న ఆర్సీఎం చర్చ్ ఫాదర్స్. సజావుగా జరిగిన గుడివాడ బార్ అసోసియేషన్ ఎన్నికలు 63 ఓట్ల మెజారిటీతో గెలుపొందిన అప్పాజీ. గుడ్ ఫ్రైడే సందర్భంగా క్రైస్తవ సోదరులకు యలవర్తి సేన ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ. శిలువ మార్గం నిర్వహిస్తున్న సుమారు 1000 మంది క్రైస్తవులకు వేసవి దప్పికను తీర్చేందుకు మజ్జిగ పంపిణీ చేయడం అభినందనీయమన్న యలవర్తి శ్రీనివాసరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.